లడ్డూ కావాలా నాయనా? ఇది ఒక వాణిజ్య సంస్థ ప్రకటనలోని ఒక డైలాగ్. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కొందరికి అనుకోని వరంగా పరిణమించింది. టీటీడీ పాలక మండలి సభ్యుడు జె శేఖర్ రెడ్డి వద్ద పట్టుబడిన కోట్లాది రూపాయల నగదు, కిలోల కొద్ది బంగారం అదెంత వరంగా మారిందో తెలియజేస్తోంది. బాలాజీ సేవలు తరించే శేఖర్ రెడ్డికి తిరుమల లడ్డూలు ఎంత సులభంగా దక్కుతాయో కొత్త నోట్లు కూడా అలాగే చిక్కేశాయి. 3 రోజుల తనిఖీలలో ఆయన నుంచి అధికారులు 162 కోట్ల రూపాయల నగదును, 179 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగదులో పట్టుబడిన 35 కోట్ల రూపాయలు 2000 నోట్లేనట. ఇన్ని నోట్లు ఆయనకెలా వచ్చాయో అని విచారించిన అధికారులకు విస్తుపోయే నిజం తెలిసింది. నగదును బ్యాంకులకు పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల నుంచి ఈ నోట్లు శేఖర్ రెడ్డి ఇంటికి చేరిపోయాయని తేలింది. 10 మంది బ్యాంకు అధికారులు దీనికి సహకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త నోట్లను చేర్చడంలో వీరు కీలక పాత్ర పోషించారని అంటున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనుకున్న వారి భ్రమను సిబిఐ, ఈడీ అధికారులు వమ్ము చేశారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు వ్యవస్థలోని లోపాలను ముందుగా గుర్తించాల్సిన అవసరాన్ని శేఖర్ రెడ్డి ఉదంతం తెలియజేస్తోంది. వ్యక్తిగత ప్రయోజనాలకు లొంగిపోయే అధికారులు, అధికారాన్ని ఉపయోగించి వ్యవస్థను మేనేజ్ చేసే కీలక నాయకులున్నంతకాలం ఇటువంటి వాటిని అరికట్టడం దుర్లభం.